రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో చేపడుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు నేతల ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజు దోపిడీపై ధర్నా రాస్తా రూపం నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా నేతల ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ముస్తాబాద్ మండలంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల వద్ద నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని వారు ఆరోపిస్తూ ధర్నా రాస్తా రోకో చేపట్టారు. అనంతరం మండల శాఖ విద్యావ్యయం అధ్యక్షులు జనార్దన్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో పట్టణాల్లో ఉన్న కార్పొరేటు పాఠశాలల కన్నా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని దీనిపై పలుమార్లు మండల జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలల వాహనాల్లో పరిమితికి మించిన విద్యార్థులను తరలిస్తూ వారికి ప్రమాదాలకు గురవడానికి అవకాశం ఉందని వెంటనే దీనిపై స్పందించాలని లేనట్లయితే ముస్తాబాద్ బంద్ తో పాటు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ శాఖ బీజేపీ అధ్యక్షులు కళ్యాణ్ తో పాటు బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి, మెంగని మహేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ, వరి వెంకటేష్, నరేష్ కార్యకర్తలు విద్యార్థులు ఉన్నారు. సార్ మాకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సార్, సార్ ఒక్కసారి మీరు వచ్చి మీరు స్కూల్లో పరిస్థితి చేస్తే ఎట్టుకుని మీకు అర్థమైంది సార్? బస్సులలో దేనికి బస్సులో దేనికి దానికి లేదు సార్, అది పరిమితులు లేవు. మంది ఎంతమంది ఎక్కించుకొని పిల్లలు ఎంతమంది ఎక్కించుకొని పోతారు? డ్రైవర్లు కూడా ఒకసారి విద్యార్థి లాంగ్వేజ్ వాడుతుంది సార్, నా వీడియో ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఇదేంటంటే మాకు వెళ్ళి పోర్ట్ నా ఇష్టమైన తీరుతా అని మాట్లాడుతుంది డ్రైవరు, బస్సు డ్రైవరే అంతా మాట్లాడుతుంది సార్. యాజమాన్యం చెప్తే ఎవరు పట్టించుకుంటారు సార్? దాన్ని కాలంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం పైన మేము రాష్ట్రాలకు చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మండలంలో ప్రైవేట్ స్కూళ్ళు అధిక ఫీజులు వసూలు చేసుకుంటా పేద విద్యార్థుల తల్లిదండ్రులను పీడించుకుంటున్నాం. ఇదేందని మేము ప్రశ్నిస్తే మా దగ్గర పేరెంట్స్ ప్రశ్నిస్తే పేరెంట్స్ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ నచ్చింది చేసుకోపోవాలని చెప్పి అనగా నేను ఆర్టీఐ కింద వాళ్ళు ఫీజులు తీసుకున్న రిసిప్ట్లకు దానికి పొందాలని విధంగా ఉంది. మినిమం 10,000 15,000 తేడా ఉంది. ఇంత అడ్డవరగా ఫీజులు వసూలు చేసుకుంటా ఆ విద్యార్థులను విద్యార్థులు రక్తం తాగుతారు. కావున దీనిపైన ఎన్నో గారు స్పందించాలని చెప్పి రాష్ట్రవరూపం చేయడం జరిగింది. మరియు ఫీజులు ఎట్లా ఫీజులు ఏ రకంగా పెంచిన అంటే మేడం ఎంఏఓ గారికి ఇచ్చుకోరు, మీరు ఎంఏఓ గారిని ప్రిఫర్ చేయరు, మేము ఆడక్కడ ఇచ్చుకుంటా అని చెప్పి మాట్లాడుతున్నారు. పేరెంట్స్ కమిటీ మీటింగ్ చేసి తీర్మానం చేయాల్సింది పోయి వాళ్ళకి నచ్చిన విధంగా పేరెంట్స్ కమిటీ ఎవరు ఉన్నారో ఎవరు తెలియదు, వాళ్ళకి నచ్చిన విధంగా ఫీజులు వసూలు చేసుకుంటూ ఈరోజు దౌర్జన్య పాటు పాడుతారు. ఇది మా సిరిసిల్ల కాన్స్టిట్యూన్స్లో కేకేఆర్ కాన్స్టిట్యూన్స్లో ఈ రకంగా జరగడం ఎంత సిగ్గు చేయటం, ఇది కేకేఆర్ హస్తంతో నడుస్తుందని చెప్పి మేమందరం భావిస్తున్నాం. కావున దీనిపైన ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ గారు మీరు స్పందించి ఈ ప్రైవేట్ స్కూళ్ళను మీరు ఎంత తొందరగా మీరు ఫీజుల మీద మీరు నిర్ణయం తీసుకొని తగ్గియాలని కోరుకుంటున్నాం. లేని ఎడల మేము బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసును కూడా ముట్టడి ఇస్తామని చెప్పి ఈ విషయంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంఏ గారు ఫోన్లో మాట్లాడుతూ చెప్తున్నారు, ఫస్ట్ టైం ఆ డేట్ చెప్పడం లేదు, దాన్ని మేము యాక్షన్ తీసుకుంటాం, మళ్ళీ ఒకసారి నోటీస్ పంపిస్తామని మాట్లాడుతున్నాం. దాని ఆయనలో ఒక స్పష్టమైన వైఖరి చెప్పడం లేదు. కావున ఎంఏ గారికి మేము ఇప్పుడు మెమరాండం ఇచ్చి ఒక 5-2-3 రోజుల్లో మాకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే మేము ముస్తాద్ బంధుకు పిలుపునిచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి బీజేపీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. బీజేపీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలంలో గల ప్రైవేట్ పాఠశాలలు అత్యధిక ఫీజు వసూలు చేస్తున్నందుకు ఇలా బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఓడెక్కేదాకా ఓడమల్లప్ప, ఓడెక్కినాక ఓడమల్లప్ప అన్నట్టు ఇలా పాఠశాల పునఃప్రారంభం అప్పుడు ఇంటింటికి ఉపాధ్యాయులు తిరుక్కుంటా ఇలా పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయండి, మీకు తక్కువ ఫీజు వసూలు చేస్తాం, ఆ ఫెసిలిటీ ఉంటుంది ఈ ఫెసిలిటీ ఉంటుంది అని చెప్పి అందరినీ ప్రలోభాలకు గురి చేస్తూ ఇలా స్కూళ్ళల్లో జాయిన్ అయిన తర్వాత ఇలా పేద విద్యార్థుల దగ్గర కావచ్చు, పేద తల్లిదండ్రుల దగ్గర ఇలా వాళ్ళకి ఇష్టానుసారంగా ఆ ఫీజు అని ఈ ఫీజు అది వాళ్ళకి ఏది వచ్చిన విధంగా ఇలా అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే మాకు ఆర్టీఐ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇలా ప్రతి స్కూళ్ళల్లో ఫైర్ సేఫ్టీ ఉందని చెప్పి మాకు ఇలా ఆర్టీఐ ద్వారా సమాచారం వచ్చింది. ఇలా స్థానిక ఎంఈఓ గారు మీరు వెంటనే కొన్ని పాఠశాలల ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యంపై మీరు కేసు పెట్టాలి, ఎందుకంటే ఆర్టీఐ ద్వారానే స్వచ్ఛమైన సమాచారం రానప్పుడు మీకే స్వచ్ఛమైన సమాధానం మీ యాజమాన్యం మీకు ఇవ్వనప్పుడు ఇలా మాకు ఏ విధంగా మీరు హామీస్తారని చెప్పి మేము ఇలా మేము అడుగుతూ ఉన్నాము. అలాగే ఫిట్నెస్ లేని వాహనాలల్లో, అనుభవం లేని డ్రైవర్లల్లో ఇలా పిల్లల్ని
ఎక్కించాల్సిన కంటే ఎక్కువ మందిని ఎక్కువ మోతాదులో ఇలా పిల్లల్ని ఎక్కించి ఇలా పేద విద్యార్థుల ప్రాణాలతో చెలగాడమారుతున్న కొన్ని ప్రైవేట్ స్కూళ్ళ గురించి ఆల్రెడీ స్థానిక ఎంఈఓ గారికి మేము చాలాసార్లు వినతిపత్రం ఇచ్చినాం. అయినా కూడా ఇప్పటివరకు ఎంఈఓ గారు చోద్యం చేసుకుంటూ చూసుకుంటూనే ఉన్నాడు. ఇలా ఎంఈఓ గారు మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా